అయోగ్య మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి మనోజ్ఞ మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి సంగీత ధ్వనులతో రండి వేడండి ప్రభు దీవెన పొందండి పాడండి ప్రభు మేలులు పొందండి మనోజ్ఞ మంగళ పూజా వేళ పరమోన్నతుని పద సన్నిధికి రాచరికపు గురుకులమని అనుచు శివదేవునికి ప్రియజనమనుచు రాచరికపు గురుకులమని అనుచు శివదేవునికి ప్రియజనమనుచు ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి ప్రేమతో ఎంపిక చేసిన ప్రియునికి స్తుతులర్పించగరారండి రారండి వేడండి ప్రభు దీవెన పొందండి ఆడండి పాడండి ప్రభు మేలులు పొందండి ఉత్సవ పూజ వేళ పరమోన్నతుని పద సన్నిధికి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు దీపబలి పూజను ప్రత్యేక విధముగా అనారోగ్యుల కొరకు, సంతానం లేని వారి కొరకు, ఉద్యోగం లేని వారి కొరకు ఈ దీపబలి పూజను ప్రత్యేక విధంగా అర్పిస్తూ ఉన్నాం. కావున కనులు మూసుకొని రెండు చేతులు జోడించి ఈ దీపబలి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. ఓ ప్రభువా, నీవు మా దోషములను గడించినచో ఇక ఎవడు నిలువగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక నీ పట్ల భయభక్తులు చూపెదము. పితాపుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో దుర్గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసు వందనం, యేసు వందనం, యేసు స్తోత్రం, యేసు స్తోత్రం. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక ఆదివారంలోనికి నూతనమైనటువంటి ఆదివారాన్ని దేవుడు మనకిచ్చి ఉన్నాడు. ఈరోజు తల్లి అయిన తిరుసభతో కలిసి మనందరము సామాన్య కాలములో 28వ ఆదివారాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. మరి ఈరోజు వాక్యాల ద్వారా దేవుడు తెలియపరుస్తున్న గొప్ప సత్యము, మహాజ్ఞాని అయిన ఆ ప్రభుని పొందుకోవటంలో మనము ప్రయాసపడాలి. ఆ జ్ఞానాన్ని పొందటంలో మనము ప్రాకులాడాలి అని ఈరోజు వాక్యాలు చదివిస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, వాక్యం పలుకుతుంది, ఈ లోకంలో ఉన్నటువంటి మనము ఈ లోకాన్ని పొందామంటే మనము దేవుణ్ణి పొందలేము.
మనం పొందవలసింది జ్ఞాని అయిన ప్రభుని పొందాలి. దాని కొరకే మనము ప్రాకులాటం నేర్చుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కానీ ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనము జ్ఞాని అయిన ప్రభుని పొందటంలో కొన్నిసార్లు విఫలమవుతాం. ప్రభుని పొందాలని ఆశపడతాం కానీ పొందలేకపోతూ ఉంటాం. మనందరము కూడా ఎక్కువగా ధనము కోసము, పేరు కోసము, ప్రతిష్టల కోసము, ప్రఖ్యాతుల కోసము ప్రాకులాడి ప్రయాసపడుతూ ఉన్నాం. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఈరోజు ప్రభు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. కుమార కుమార్తె, జ్ఞాని అయిన నన్ను నీవు సంపాదించుకున్నావా, నీవు గొప్పగా దీవించబడతావు. ఈ లోకమంతా కూడా వ్యర్థం, ఈ లోకంలో ఉన్నదంతా కూడా వ్యర్థం, దానివైపు పరుగులు పెట్టడం ఆపు అని దేవుడు ఈరోజు మనందరినీ కూడా తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సత్యాన్ని తెలుసుకొని కళ్ళు మూసుకుందామా. రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని మనం ఎంతవరకు మనం సృజించిన ప్రభుని పొందుకోవడంలో ప్రయాసపడుతూ ఉన్నాం, లేదా దేనికి పనికిరానిటువంటి ఈ లోక ఆశలు ఆలోచనలు కలగడానికి మనం ప్రయాసపడుతున్నామా? ఆత్మపరిశీలన చేసుకొని ప్రభు నుంచి పాపక్షమాపణ అడుగుదాం. సర్వశక్తిగల సర్వీశ్వరునితోను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత ఎప్పుడునూ నిత్య కన్యక అయిన ప్రసిద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. అందరము కూడా సంతోషముతో మన స్వరము విప్పి ఆ త్రిత్వైక దేవుణ్ణి స్తుతించి ఆరాధించుకుందాం ఈ యొక్క మహిమ గీతము ద్వారా. స్తోత్రం. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. మహామహోన్నతమునికి మహిమ, భూమిలో మనుషులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. గ్లోరియా 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 గ్లోరియా, మహిమా మహిమా మహిమా. గ్లోరియా 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 గ్లోరియా, మహిమా మహిమా మహిమా. స్తుతించుదాం, ఆరాధించుదాం ప్రియ దేవుని బిడ్డలారా. ఆ గొప్ప దేవుణ్ణి, ఆయన నామాన్ని గణపరుచుకుందాం, ఆయన నామాన్ని స్తుతించి కొనియాడుదాం. స్తోత్రం. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరం, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తి గల సర్వేశ్వర, సకలము పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమైన వారా, ఏలిన వారా. గ్లోరియా
గ్లోరియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా గ్లోరియా మహిమా గ్లోరియా ఆమేన్ గ్లోరియా 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 మహిమా 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 పరిశుద్ధాత్మ దేవుని ఆ యేసయ్యను కొనియాడుదామా, స్తుతించుదాం, ఆరాధించుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, చప్పట్లతో స్వరము విప్పి మనసు విప్పి దేవుని స్తుతించుదాం. ఆమేన్. స్తోత్రం, స్తోత్రము దేవా. పరిశుద్ధుడారికి వందనాలు దేవా. పాపములు మోసిడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములు మరిసిడివార సర్వేశ్వరుని గొర్రె పిల్ల, మరణము గెలచి ఉత్తారమైన వార దైవ కుమార గ్లోరియా ఆమేన్ గ్లోరియా మహిమా 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 గ్లోరియా స్తోత్రం గ్లోరియా 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 మహిమా మహిమా మహిమా. యేసయ్య శిష్యులతో పలికి ఉన్నాడు, శిష్యులారా నేను నా తండ్రి దగ్గరికి వెళుతూ ఉన్నాను, మిమ్మలను అనాథులుగా విడిచిపెట్టను, మీ కొరకు ఒక ఆత్మదేవుని ఆదరణకర్తను మీకు తోడుగా ఉంచదను, ఆయన మిమ్మల్ని నడిపిస్తాడు అని వాగ్దానం చేశాడు. ఆత్మదేవుని స్తుతించుదాం. నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వర, సర్వ జగతిని నడిపించువారా పరిశుద్ధాత్మ సర్వేశ్వర, పితసుత ఆత్మలో ఏకమై ఉన్నవారా త్రిత్వైక దేవా గ్లోరియా 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 మహిమా 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 గ్లోరియా గ్లోరియా మహమ్మహోన్నతునికి మహిమా భూమిలో మనుషులకు శాంతి, మహమ్మహోన్నతునికి మహిమా భూమిలో మనుషులకు శాంతి, తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమా స్తుతి మహిమా మహిమా స్తుతి మహిమా ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ కృప ఎల్లప్పుడు మమ్ము వెన్నంటి ఉండునుగాక, అది మా ముందు మా వెనుక నడచి మేము సర్వదా మంచి కార్యములను మాత్రమే నిర్వహించినట్లు దృఢచిత్తమును వసగునుగాక. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు పాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అందరము కూర్చొని శ్రద్ధతో దేవుని వాక్యమును ఆలకించుదాం.
మొదటి పఠనము సామెతల గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము నుండి 11వ వచనం వరకు. ఫస్ట్ రీడింగ్ ఆర్ రీడింగ్ ఫ్రమ్ ద బుక్ ఆఫ్ ప్రోవెర్బ్స్ చాప్టర్ 7 వర్సెస్ ఫ్రమ్ 7 to 11. అచట లోక జ్ఞానము లేని యువకులు అనేకులు కనిపించిరి. వారిలో ఒకనికి బుద్ధి ఇసుమంతయును లేదు. అతడు వీధి వెంట పోవుచు ఆ మలుపున వసించు ఒకనొక వనిత ఇంటి దగ్గరకు వచ్చెను. అది సంధ్య వేళ. రేయి చిమ్మ చీకట్లు క్రమ్మినవి. ఆ కాంత అతన్ని కలుసుకొయినది. ఆమె వేశ్యవలే దుస్తులు ధరించి పన్నుగడలతో వచ్చినది. ఆమెకు సాహసము మెండు, సిగ్గు లేదు, ఇంటిలో కాలు నిలువదు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమని వాక్కు. చుంటి తేనె తీపి కన్నా గున్న మామిడి పండు కన్నా పాలు పెరుగు వెన్న కన్నా మధురమని వాక్కు. నీ వాక్యమే నా చోతివై వాక్యమే నా చోతివై. నన్ను నడిపించును, నన్ను నడిపించును నా ప్రాణ యేసువ. నన్ను నడిపించును, నన్ను నడిపించును నా ప్రాణ యేసువ. చుంటి తేనె తీపి కన్నా కున్న మాపిడి పండు కన్నా పాలు పెరుగు మధురమని వాక్కు. జ్యోతివై
నడిపించును, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా, నన్ను నడిపించును, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా, నన్ను నడిపించును, నన్ను నడిపించును నా ప్రాణ యేసువా. సర్వసృష్టి నుండి అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. హెబ్రీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 13వ వచనం నుంచి 14వ వచనం వరకు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియునూ లేదు. సర్వసృష్టి యందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము. ఆకాశమండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధాన యాజకుడు మనకు ఉన్నాడు. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతము అయ్యున్నది. అది 10 2 అంచుల ఖడ్గము కంటే 10 జీవాత్మల సంయోగ స్థానం వరకును, కీళ్ళు మధ్య కలయి వరకును అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందరి ఆశలను, ఆలోచనలను అది విచక్షింపగలదు. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదీనూ లేదు. సర్వసృష్టి యందు అంతయు ఆయన కంటికి సుస్పష్టమే. ఆయనకే మనమందరము బాధ్యులమై ఉన్నాము. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయమాట కన్నాం అమృత పగాట దొరకునాం. అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయమాట కన్నా అమృత పగాట దొరకునాం. అపూర్వమైన దివ్య వాక్కు మహిమ పాడతరమా. హల్లెలూయా హల్లెలూయా పాడేదాం హల్లెలూయా హల్లెలూయా. ప్రభువును స్తుతింపా పాడేదాం హల్లెలూయా పాడేదాం హల్లెలూయా హల్లెలూయా పాడేదాం హల్లెలూయా హల్లెలూయా. ప్రభువును స్తుతింపా పాడేదే హల్లెలూయా పాడుడి హల్లెలూయా పాడుడి హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన
శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. మార్కు సువిశేషము 10వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17 నుండి 27 వరకు. యేసు పయనమైపోవచుండా మార్గమధ్యమున ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకరించి, సద్బోధకుడా, నిత్య జీవమును పొందుటకు నేను ఏమి చేయవలేను అని ప్రశ్నించెను. అందుకు యేసు, సద్బోధకుడా అని నన్ను ఎలా సంబోధించెదవు? దేవుడు ఒక్కడే మంచివాడు, మరెవ్వరునూ కాదు. దైవాజ్ఞలను నీవు ఎరుగుదువు కదా. నరహత్య చేయకుము, వ్యభిచరింపకుము, దొంగలింపకుము, అసత్యమాడకము, మోసగింపకుము, తల్లిదండ్రులను గౌరవింపుము అనెను. అందుకు అతడు, ఓ బోధకుడా, బాల్యము నుండి వీనినన్నిటినీ పాటించుచూనే ఉన్నాను అనెను. అప్పుడు యేసు అతని వంక ప్రేమతో చూచి, అయితే నీవు చేయవలసినది ఇంకొకటి ఉన్నది. నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయూ వెచ్చించి పేదలకు దానము చేయుము, పిమ్మట వచ్చి నన్ను అనుసరింపుము, పరలోకమందు నీకు ధనము చేకూరును అనెను. ఆ యువకుడు, అధిక సంపద గలవాడగుటచ్చే ఈ మాట విని మొగము చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాను. యేసు చుట్టూ చూచి తన శిష్యులతో, ధనవంతులు దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము అనెను. ఈ మాటలు ఆలకించిన శిష్యులు ఆశ్చర్యపడరి. యేసు ఇంకను వారితో, బిడ్డలారా, దేవుని రాజ్యమున ప్రవేశించుట ఎంత కష్టము. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూదె బెజ్జములో దూరిపోవుట సులభము అనెను. ఈ మాటలు విని శిష్యులు మరింత ఆశ్చర్యపడి, అట్లయినా ఇక ఎవడు రక్షణ పొందగలడు అని గుసగుసలాడుకొనరి. యేసు వారితో, మానవులకు ఇది అసాధ్యము, కాని దేవునికి సమస్తము సాధ్యమే అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు మహిమ కలుగును గాక. క్రీస్తునాథునియందు మిక్కిలిగా ప్రేమింపబడు ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన వారం నుంచి వారం వరకు దేవుడు మనలందరినీ కూడా ఎంతో కాచి కాపాడాడు. మన కుటుంబాలను దీవించాడు, మన బిడ్డలను దీవించాడు, మనకున్నటువంటి సమస్తాన్ని కూడా ఆయన కాపాడుతూ ఆశీర్వదిస్తూ ఈ వారమంతా ఎన్నో మేళ్ళతో మనల్ని నింపి ఉన్నాడండి. ఇది సత్యము. దావీదు పలికి ఉన్నాడు, దేవుడు తన జీవితంలో చేసిన ప్రతి మేలును గుర్తించుకొని ఆయనకేం తెలియపరిచాడంట, కృతజ్ఞతలు తెలియచేస్తాడండి. మరి వారం రోజుల పాటు దేవుడు నా జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేశాడే, నా కుటుంబంలో ఎన్నో మేలును చేశాడు. వాక్యం పలుకుతుంది, ఓ నా ఆత్మమా, ప్రభు చేసిన మేలును ఏమిటిని కూడా మీరు మరువద్దు, ఆయన స్తుతించండి అన్నాడు. కావున ప్రియమైన సహోదరుడా, సహోదరి, ముందుగా మన హృదయాంతరంగాల నుండి ప్రభుని స్తుతించుదాం, ప్రభుని ఆరాధించుకుందాం, ప్రభుని గణపరుచుదాం. మన దేవుడు ఎంత మంచివాడంటే తన బిడ్డలు ఎప్పుడు కూడా మరువని దేవుడు. ఎంత మంచి దేవుడు అయ్యా, చింతలన్నీ తీరునయ్యా అని ఆ మంచి యేసయ్యను మనసారా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం, స్తుతించుదాం. స్తోత్రం.
ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. రెండు చేతులు హృదయం మీద పెట్టుకొని ప్రార్థన చేసుకో. కుమార కుమార్తె, అయ్యా నేను ఘోర పాపిగా ఉండినను, అయ్యా నన్ను వదిలిపెట్టలేదయ్యా, నన్ను పట్టుకొని అయ్యా మరలా నీ బిడ్డగా నన్ను అంగీకరించావు, నీకు స్తోత్రమేసయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించావు, నేను పాడైపోయిన నన్ను, అయ్యా మురికిగా మారిపోయిన నన్ను, పరిశుద్ధంగా ఉండవలసిన నన్ను, అయ్యా నేను అపరిశుద్ధిగా మారిపోయినను, ఈ లోకంలో తిరుగాడుతున్న దుష్టుని చేతులు కలిపి అయ్యా ఈ లోకానుసారం జీవించి నీ బిడ్డక నేను దూరమైపోయిన క్షణాల్లో కూడా ప్రభువా అయ్యా నన్ను ఆదరించావు స్తోత్రం. నన్ను ప్రభువా వెతికి పట్టుకొని అయ్యా నన్ను మరలా నీ బిడ్డగా అంగీకరించావు, నీకు వందనాలు దేవాని. ఆ ప్రభుని స్తుతించు ఆరాధించు ప్రి దేవుని బిడ్డలారా. దేవుడు నీ జీవితంలో చేసిన ప్రతి మేలును మరువకుండా కృతజ్ఞతలు తెలియజేసుకోండి, ఆరాధించండి, ఆయన గణపరచండి ప్రియ దేవుని బిడ్డలారా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, 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 నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను అత్తుకున్నావయ్యా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను అత్తుకున్నావయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఆమేన్. ఎంత మంచి దేవుడవేసయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా, మరొకసారి నా చింతలన్నీ తీరునయ్యా, నా చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. చేతులు పైకి లేపి చప్పట్లు కొడుతూ ప్రభుని స్తుతించు ప్రి దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధిలో నిలబడిన నీవు ఈరోజు దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడని విశ్వసించి ప్రార్థన చేసుకో. అయ్యా నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినను, నాకు కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా ఇబ్బందులు వచ్చినను నన్ను మాత్రం నువ్వు విధులు పెట్టలేదయ్యా, నన్ను మాత్రం నన్ను విడిచిపెట్టలేదయ్యా. అయ్యా నా తల్లిదండ్రులు విడిచిపెట్టారు, నా బంధువులు విడిచిపెట్టారు, నా స్నేహితులు విడిచిపెట్టారు, నా వన్న అన్న వారందరూ కూడా విడిచిపెట్టి దూరంగా వెళ్ళిపోయారయ్యా. కానీ నీవు మాత్రము నేను విడిచిపెట్టినా నీవు మాత్రం నన్ను విడవకుండా
అయ్యా నీ అక్కడ చేర్చుకున్నావు, నీకు స్తోత్రం అయ్యా. నన్ను ప్రేమించావు స్తోత్రం, నన్ను నడిపించావు స్తోత్రం, నా బిడ్డలను దీవించావు స్తోత్రం, నా కుటుంబాన్ని అంధకారం నుంచి వెలుగులోనికి నడిపించావు నాయనా, నీకు వందనాలు దేవా. నా కుటుంబం అంతటినీ కూడా అయ్యా, గడిచిన వారమంతా కూడా నన్ను కాపాడి నా కుటుంబంలో ఎన్నో మేళ్లతో నింపావు, నీకు స్తోత్రం. నువ్వు చూపించిన ప్రేమను బట్టి స్తోత్రం నాయనా, నీవిచ్చిన ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు దేవాని. ఆ ప్రభుని స్తుతించి ఆరాధించండి ప్రియ దేవుని బిడ్డలారా. నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను, నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను, నాకున్న వారెల్లరూ నన్ను విడచి పోయినను, నాకున్న వారందరూ స్తోత్రం నన్ను విడచి పోయినను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. గురి చేసినను ఆమేన్. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను, నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను ఆమేన్. నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడు, ఎంత మంచి దేవుడవేసయ్యా ఆమేన్. మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, మరొకసారి నా చింతలన్నీ తీరునయ్యని చెప్తా. చింతలన్నీ తీరేనయ్యా నేను చేరగా. ఎంత మంచి దేవుడవేసయ్యా, యేసయ్యా 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 యేసయ్యా. స్తుతించుదాం, ఆరాధించుదాం ప్రియ దేవుని బిడ్డలారా. మౌనంగా వండుకున్న గొప్ప దేవుని ఆరాధించుదామా. ఆ గొప్ప దేవుని స్తుతించి పొగడి కొనియాడుదాం ప్రియ దేవుని బిడ్డలారా. సంతోషంతో ఆరాధించుదామా. ఆ గొప్ప దేవునికి మహిమలు చెల్లించుదాం, స్తుతులు చెల్లించుదాం. దావీదు స్తుతించాడు, దేవుని ఆశీర్వాదాలు పొందాడు. దానియేలు స్తుతించాడు, దేవుని ఆశీర్వాదాలు పొందాడు. అబ్రహాము స్తుతించాడు, దేవుని ఆశీర్వాదాలు పొందాడు. ఈ రోజు దేవుని సన్నిధిలో ఉన్న ప్రియు, ప్రభుని స్తుతించు, ఆరాధించు, కొనియాడు. దేవుని మహిమను చూచెదవు, దేవుని అద్భుతాలు చూచెదవు, దేవుని ఆశీర్వాదాలు చూచెదవు. ఆమేన్. స్తోత్రం యేసయ్యా, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం హల్లెలూయా, 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 హల్లెలూయా. దేవుని ప్రసాదము చేత నిన్న మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలు ఆశీర్వదించబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదించబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ గారా, సర్వేశ్వరుని ఏకమాత పాపాత్మలమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ జీవితము, దేవుడిచ్చినటువంటి జీవితం, ఇది పరలోకానికి పయనం. ఈ భూలో మనము కొన్ని సంవత్సరాలు మాత్రమే జీవించుతాం, కొన్ని దినాలు మాత్రమే మనం జీవించడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు.
కొంతమంది 30 సంవత్సరాలు, కొంతమంది 50 సంవత్సరాలు, కొంతమంది కొన్ని సంవత్సరాల పాటు వారి లోకంలో జీవిస్తాం. ఎక్కడికి ప్రయాణం అంటే దేవుడు మనల్ని సృజించి భూమిలో ఉంచినది కారణం మనందరము కూడా పరలోకానికి చేరాలన్నదే దేవుని ఆశ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆశ ఏమిటి? నేను సృజించిన ప్రతి నా కుమారుడు నా కుమార్తె నా రాజ్యంలోనికి రావాలి. అందుకనే ఆయన తన శిష్యులకు పరలోక ప్రార్థన నేర్పించి ఈయన ఈ విధంగా నేర్పించాడు. అయ్యా, మీరు ఈ విధంగా ప్రార్థించండి. ఓ పరలోక తండ్రి, నీ నామ స్తుతింపబడాలి. నీ రాజ్యము ఈ భూలోకి రావాలి. ఆయన రాజ్యములో మనం వెళ్ళటం అనేదే దేవుని ఆశ. అందుకే నా ప్రియమైనటువంటి సహోదరుడా, సహోదరి, ఈరోజు వాక్యము ద్వారా దేవుడు పలుకుతున్న గొప్ప సత్యం ఏమిటంటే దేవుని యొక్క జ్ఞానముతో మనము జీవించాలండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలకి భూమిలో ఉన్నంత వరకు మనం ఏం చేయాలండి? దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకోవటంలో ప్రయాసపడాలి. దేవుని బిడ్డలను మనము దేని కొరకు ప్రయాసపడాలి? దేవుని జ్ఞానాన్ని సంపాదించటంలో ప్రయాసపడాలి. ఏమిటి ఆ జ్ఞానం అంటే, జ్ఞానమే దేవుడు. జ్ఞానం ఎవరండి? యేసయ్యే, ప్రభువే జ్ఞానము. ఆ జ్ఞానాన్ని సంపాదించటంలో, పొందటంలో దేవుని బిడ్డగా నేనేం చేయాలి? ప్రతిరోజు ప్రయాసపడాలి. ప్రతిరోజు ఆ ప్రభువు కొరకు వెతుకులాడాలి. అందుకే వాక్యం పలుకుతుంది, దుప్పి సలయేటు కొరకు ప్రయాసపడినట్లు. ఆ దుప్పి ఏం చేస్తుందండి? సలయేటు కొరకు ప్రాకులాడుతుంది. అటు చూస్తుంది, ఇటు చూస్తుంది, ఎట్టు ఎక్కడ దొరుకుతుందా నీరు సలయేరు. ఆ నీటి కొరకు దప్పిక కొని ప్రయాసపడి కష్టపడుతుంది, శ్రమ పడుతుంది. అది దొరికే వరకు దానివైపే ప్రాకులాడుతుంది, దానివైపే పరుగులు పెడుతుంది. ఆ సెలయేటిని చూడగానే వెళ్ళి దాన్ని పట్టుకొని అది తన ఆకలిని, తన దాహాన్ని తీర్చుకుంటుంది. యేసువా వందనం, యేసువా స్తోత్రం. అదేవిధముగా దేవుని బిడ్డలను మనము కూడా ఆ యొక్క దుప్పి ఏ విధంగా అయితే సలయేటు కొరకు ప్రాకులాడి ప్రయాసపడి శ్రమపడి, ఏ విధముగా నేను సలయేటు కొరకై నేను ప్రాకులాడతాను, అది దొరికే వరకు, ఆ నీరు దొరికే వరకు దానితో దానివైపే వెళ్ళి దాన్ని సంపాదించుకుంటాను, దాన్ని పొందుకుంటానని ఆ దుప్పి ఏ విధంగా తలంచునో ఆ రీతిగా దేవుని బిడ్డలను మనము ఆ జ్ఞానం పొందటంలో ఆ రీతిగానే ప్రయాసపడాలని వాక్యం పలుకుతుందండి. కానీ బిడ్డలారా, ఈ భూమిలో కొంతమంది చేసేదేమిటి? దేవుడు మనం సృజించిన కారణం జ్ఞాని అయిన ప్రభుని పొంది ఆ జ్ఞానంలోనే మనం ఆనందపడాలి. ఆ జ్ఞానం పొందటంలో మనం శ్రమపడి దాన్ని పొందుకొని మన జీవితాన్ని లోకంలో మనం కొనసాగించాలని దేవుని ఆశ. కానీ ఈ భూమిలో కొంతమంది చేసేదేమిటంటే జ్ఞాని అయిన ప్రభుని పొందటానికి బదులుగా ఈ లోకాన్ని పొందటంలో ప్రయాసపడుతున్నారండి. కొంతమంది డబ్బుని పొందటంలో ప్రయాసపడుతున్నారు, పదవిని పొందటంలో ప్రయాస పొందుతున్నారు. నాకు ఆ పదవి కావాలి, ఈ పదవి కావాలి అని ప్రాకులాడుతున్నారు, కొట్టుకుంటున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. ఎంతమంది చూడండి, ఎంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే బయట ఉన్నటువంటి మనుషులు కానివ్వండి, ఆ పదవి కావాలి నాకు, నాకే ఆ పదవి కావాలి. ఆ పదవి పొందటానికి ఎవరైతే వ్యతిరేకంగా నిలబడి ఉన్నారో వారిని గూర్చి చెడుగా మాట్లాడటం, వారు మంచివాళ్ళు కాదు, ఇదిగో నాకే ఓటేయండి, నన్నే ఎన్నుకొనండి, రకరకాలుగా మనుషులు పదవుల కోసం ప్రాకులాడతాం, పేరు కోసం ప్రాకులాడుతున్నారు. వాటిని పొందటానికి ఎంత దూరమైనా వెళ్ళి ఎన్ని అన్యాయాలైనా, అక్రమాలైనా, మోసాలైనా చేయడానికి పాల్పడుతున్నారు ప్రియమైన సహోదరుడా, సహోదరి. కానీ అసలు విషయం మర్చిపోతున్నారండి దేవుని బిడ్డలు. ఏమిటి? జ్ఞాని అయిన ప్రభుని మాత్రమే మనం పొందాలి. సత్యం ఏమిటంటే ప్రభుని పొందే బదులుగా వారు ఇవన్నీ కూడా పొందటంలో వారి జీవితాన్ని వ్యర్థం చేసేసుకుంటున్నారండి.
పొందవలసిన దాన్ని పొందుకోలేకపోతున్నారు, అనవసరమైన దాన్ని పొందుతున్నారు, దానికోసము వారి యొక్క సమయాన్ని వెచ్చిస్తున్నారు, దానికోసము అది దొరకకపోతే సతుకులు పడుతున్నారు, దొరికేంత వరకు ఎంత దూరమైన అన్ని అక్రమాలను చేస్తున్నారండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకని దేవుడు, దేవుని యెడల భయభక్తులు కలిగినటువంటి ఒక భక్తుడు సొలొమోను మహారాజు, ఆయన ఏమి చేశాడు తన జీవితంలో, అందుకని ఆయన పేరేమిటి సొలొమోను మహారాజు అనగానే మనకు గుర్తొచ్చేది ఏమిటి, జ్ఞానం. మొన్నటి దినాన్ని మనం ధ్యానించాం ఆరాధనలో, దేవుడు ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేని జ్ఞానాన్ని ఆయనకిచ్చాడని వాక్యం పలుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మరి అటువంటి ఆయన పేరు వినగానే మనకు జ్ఞానవంతుడని గుర్తుకొస్తుందండి. అయితే దేవుడైనటువంటి జ్ఞానమైన ఆ మహాజ్ఞానైన ప్రభుని పొందటానికి మరి సొలొమోను చేసినటువంటి కార్యం ఏమిటి, ఆయన జ్ఞాన విషయంలో ఆయన ఏమన్నాడు ఒకసారి విందాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో ఒకసారి వాక్యం చూద్దామండి. సొలొమోను జ్ఞాన గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనములో చూసామంటే అక్కడ వాక్యం ఏమి పలుకుతుందో ఒకసారి ఆలకిద్దామండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసువ వందనం, యేసువ స్తోత్రం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం. 7:8 సొలొమోను జ్ఞాన గ్రంథం. సింహాసనము కంటేను, చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియ దేవుని బిడ్డలు. ఇక్కడ జ్ఞానం గురించి సొలొమోను దేవుని ఎలా, దేవుడు అంటే తెలిసినవాడు, దేవుడు గొప్పతనాన్ని తెలిసినవాడు, దేవుని విలువ తెలిసినవాడు ఈయన పలుకుతున్న సత్యాన్ని విందాం. సింహాసనము కంటేను, సింహాసనము కంటేను, రాజదండము కంటేను, రాజదండనము కంటేను, అధికముగా, అధికముగా నేను జ్ఞానమును అభిలాషించుతున్నాను, నేను జ్ఞానము కోసం అభిలాషించాను, జ్ఞానము సంపాదించడానికి ప్రయాసపడ్డాను, జ్ఞానమును పొందటానికే నేను ప్రాకులాడాను, కష్టపడ్డాను, శ్రమపడ్డాను. ఈ రోజుల్లో కొంతమంది సింహాసనం పొందాలని కలలుగంటూ ఉంటారు, దాన్ని పొందే వరకు వారు అసలు వదిలిపెట్టరు, నిద్రపోరు, భోజనం చేయరు, ఆహారం తినరు, ఆహారం ఉండదు, నీళ్ళు ఉండవు, దప్పికు ఏమి ఉండకుండా దాన్ని పొందాలి, దాన్ని పొందాలనే ఆలోచన, ఇంకా వేరే ఆలోచన వారిలో ఉండదండి. కానీ ఇక్కడ సొలొమోను పలుకుతున్న సత్యం ఏమిటంటే, మనందరికీ నేర్పిస్తున్న సత్యము, మనం అనుకుంటాము అదిగో సింహాసనం ఉంటే చాలు, కానీ ఆయన సింహాసనం గురించి ఏం చెప్తున్నాడండి, మళ్ళీ చదువు బ్రదర్. సింహాసనము కంటేను, రాజదండము కంటే, రాజదండనము కంటేను, అధికముగా, అధికముగా నేను జ్ఞానమును అభిలాషించుతున్నాను, నేను జ్ఞానము కొరకు ప్రాగ్లాడి. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం చేయవలసిన సత్యం ఏమిటి, మనం నేర్చుకోవలసిన మొదటి కార్యం ఏమిటంటే, సొలొమోను దేనికోసం ప్రాకులాడండి, సింహాసనం కోసం ప్రాకులాడలేదు, ఎందుకంటే సింహాసనము వేస్ట్, ఇంకొకటి రాజదండనం కూడా వేస్టే, రాజు పదవి వేస్ట్, రాజు సింహాసనం వేస్ట్, ఈ లోకంలో ఉన్నటువంటి రాజు సింహాసనం ఇవి పెద్దగా ఉన్నతమైనవిగా మనం చూస్తాము కదా, అవన్నీ కూడా వేస్ట్. కావుననే నేను దేనికోసం ప్రాకులాడాను, విలువైనది, శ్రేష్టమైనది ఒకటి ఉన్నది, ఈ రాజు దండనం కంటే, రాజు సింహాసనం అని, రాజు సింహాసనం, రాజు దండనం అంటే పెద్ద ఇంత స్థితిలో మనం చూస్తాము, కానీ దానికి మించి, దానికి శ్రేష్టమైనది, దానికంటే ముఖ్యమైనది ఒకటి నేను కనుగొన్నాను. ఏమిటది అని అంటే జ్ఞానము. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జ్ఞానము కోసం నేను ప్రాకులాడనండి, ఏది ఏమైనా కానీ ఆ జ్ఞానాన్ని నేను పొందుకోవాలి దేవా. దానికి ముందుగా మనం చూస్తే 7వ వచనం చదవండి. 7వ వచనంలో ఆయన ఏమన్నాడండి, ఏం ప్రార్థించాడండి, దేనికోసం ప్రార్థించాడు. నేను ప్రార్థన చేయగా, నేను ప్రార్థించాను ఏమని, దేవుడు నాకు వివేకమును వసగెను, నాకు వివేకమును వసగాడు. దేనికోసం ప్రార్థించాడండి ప్రియ దేవుని బిడ్డలారా. మనమైతే ప్రభా నాకు డబ్బు ఇవ్వు, ప్రభా నాకు బంగారం ఇవ్వు, ప్రభా నాకు ఆస్తులు ఇవ్వు, ప్రభా నాకు అంతస్తులు ఇవ్వు అని మనం ప్రార్థిస్తాం, కానీ ఇక్కడ అన్నీ తెలిసినటువంటి సొలొమోను ఏం చేశాడో తెలుసా, అందుకని ఆయన పేరు జ్ఞాని. మహాజ్ఞానవంతుడికి దేవుడు ఎలా దీవించాడంటే, ఆయన ఏ దేనికోసం అడగలేదండి, ప్రభా నీ ప్రజలను పాలించడానికి నాకు కాస్త జ్ఞానం ఇవ్వు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాస్త జ్ఞానం అడిగాడండి, ఆ జ్ఞానమే, ఆ జ్ఞానం కోసం ఆయన ప్రార్థించాడు.
ఈరోజు మనం దేనికోసం ప్రార్థిస్తున్నాం ప్రియ సహోదరుడా సహోదరి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. డబ్బు ఉన్నదనుకోండి, ఈరోజు డబ్బు కోసం ప్రార్థిస్తాం, డబ్బు దేవుడిస్తాడు. అది కొన్ని దినాలకు అరిగిపోతుంది, అయిపోతుంది, ఖర్చు అయిపోతుంది. పదవి కోసం ప్రార్థించామనుకోండి, పదవి దేవుడిస్తాడు. కానీ అది కొన్ని నాళ్ళు, 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాల వరకే. తర్వాత మళ్ళీ మళ్ళా సామాన్యంగా అయిపోతాం. ప్రఖ్యాతులు, పేర్లు ఇవన్నీ కూడా కొద్ది కాలం వరకే. కానీ కరగనిది, తరగనిది ఏమిటంటే జ్ఞానము. యేసువందనం, యేసువా స్తోత్రం. సో ఏది కరగదో, ఏది ఎరగదో, ఏది శాశ్వతమైనదో దాన్ని వైపు ఆయన ప్రయాసపడ్డాడని, దాన్ని వెతకటానికి, దాన్ని పొందటానికి ఆయన శ్రమపడ్డాడు. ఆయన తమ సమయాన్ని హెచ్చించాడు. ఇది ఆయన జీవితంలో తాను చేసింది. సో ఆయన దేనికోసం ప్రార్థించాడు? జ్ఞానం ఇవ్వమని ప్రార్థించాడు. మొదటిగా మనం నేర్చుకోవాల్సింది ప్రభు నుంచి జ్ఞానం ఇవ్వమయ్యా అని ప్రార్థించుకోవాలి. రెండవది ఏమిటంట, ఆయన ముందుగా ఆయన కూడా మనకులాగా అనుకున్నాడు, సింహాసనం గొప్పది, దానికంటే మించింది లేదు, రాజదండనం గొప్పది, దానికంటే మించింది లేదని. కానీ ఆయన అర్థం చేసుకున్నాడు, దేవుడిగా నేర్పించిన సత్యం ఏమిటంటే దేవుడి జ్ఞానం ముందు ఏది ముఖ్యము కాదు, అదే గొప్ప. దేవుని జ్ఞానమే గొప్ప ఈ లోకంలో, ఇంకా మీ ఏమి జ్ఞానం లేదు అన్నాడు. ఇంకా ముందు చదవండి బ్రదర్, 8వ వచనం కంటిన్యూ చేయండి. నేను మనవి చేయగా జ్ఞానాత్మము నా మీదకి దిగి వచ్చెను. 8వ వచనం కంటిన్యూ చేయండి. సంపదలు దానితో సరితూగా జాలవని గ్రహించి తిని అమూల్యమైన మనులేవియు దానికి సాటి రావని తెలుసుకుంటిని. 9-10 చదవండి. జ్ఞానముతో పోల్చినచో, జ్ఞానముతో పోలిస్తే లోకములోని బంగారమంతా, లోకములోని బంగారమంతా ఎటువంటిదండి? వట్టి ఇసుక ముద్ద. వట్టి ముద్దండి, మనం చూస్తున్నాం కదా, మెలమెలమెలమెల మెరిచే బంగారం. ఈ రోజుల్లో ప్రియ సహోదరుడా సహోదరి, మరి అబ్బాయిల కంటే అమ్మాయిలకి, లేడీస్కి ఎక్కువగా ప్రీతి కలిగించేది ఏంటంటే బంగారం. సో వారు తలంచేది ఏమిటంటే, నాకు బంగారం ఉంటే చాలు, ఆ బంగారం ఉంటేనే నా జీవితానికి చాలిక, నాకు మంచి ఇల్లు వద్ద, ఇల్లు ఉన్నా లేకపోయినా, పేరున్నా లేకపోయినా, నాకు తులం బంగారం ఉంటే చాలు, నా ఒంటి నిండా బంగారం ఉంటే చాలని కొంతమంది తలస్తారండి. ఎక్కువగా స్త్రీలు అనుకునేది ఏమిటి, ఇదే వారి ఆశ, వారి కోరిక ఎక్కువగా బంగారం మీదే ఉండను. కానీ ఇక్కడ సొలొమోను ఏం చెప్తున్నాడండి, బంగారం అంట ఎటువంటిదంట, ఇసుక ముద్ద. జ్ఞానంతో పోలిస్తే ఈ బంగారం, మనం మెలమెల మెరుస్తుంది అన్నాం కదా, ఆ బంగారం అంతా వేస్ట్. ఇసుక ముద్ద అంటే ఏంటి? ఇసుక ముద్ద అంటే మనం కాలుతో తన్నుతాం, కాలుతో తన్నేది, ఇసురు కొట్టేది ఏంటండి, పనికిరానిది. సో ఇక్కడ జ్ఞానం ముందు అది కూడా వేస్ట్ అంటున్నాడు. ఇంక ముందు చదవండి ప్రదా త్వరగా. బంగారం అంతా వట్టి ఇసుక ముద్ద, వెండి అంతా వట్టి మట్టి పెళ్ళ, వట్టి మట్టి పెళ్ళ. 10వ వచనం. నేను ఆరోగ్యము కంటే, సౌందర్యము కంటే జ్ఞానము ఎక్కువగా కోరుకుంటుని. ప్రియమైన సహోదరుడా సహోదరి చూడండి, అంటే జ్ఞానము అన్నిటికంటే గొప్పది. మన సౌందర్యము కంటే, శరీరము కంటే, మన యొక్క మనకున్న ఈ లోకంలో ఉన్న దాని అన్నిటికంటే కూడా జ్ఞానము గొప్పది. ఏమిటా జ్ఞానం అంటే, వాక్యం పలుకుతుంది, ప్రభువే ఆ జ్ఞానము. హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఇవన్నీ కూడా వేస్ట్ అండి. ఈ లోకంలో ఉన్నది, ఈ లోకంలో మనం సంపాదించేది, సంపాదించుకున్నది, చూడండి బంగారం అంతా కూడా వట్టి ముద్ద, మట్టి ముద్ద అని చెబుతున్నాడు. మనం దాన్నేమో గొప్పగా చూస్తాం. సో దాని అర్థం ఏమిటండి, బంగారం ఉండొచ్చండి, డబ్బు ఉండొచ్చండి, పేరు ఉండొచ్చండి, ప్రతిష్టలు ఉండొచ్చు, కానీ దానికంటే మిన్నగా నేను ప్రభువుని బిడ్డను, ప్రభువుని నేను సంపాదించుకున్నానా లేదా, ప్రభువు నాలో ఉన్నాడా లేదా, ప్రభువుని పొందటానికి నేను ఏమి చేస్తున్నాను, ప్రయాసపడుతున్నానా, ఇది మనం తెలుసుకోవాలండి. ఎంతవరకు మనం ప్రయాసపడుతున్నాం, దేనికోసం ప్రయాసపడుతున్నాం? ఇది గొప్ప పేరుకు ప్రయాసపడుతున్నానా, నేను పదవులు పొందడానికి ప్రయాసపడుతున్నానా, ఈ లోకంలో అంద చందాల గురించి ప్రయాసపడుతున్నానా, నల్లగా ఉన్నా నేను తెల్లగా అవడానికి ప్రయాసపడుతున్నానా, ఆ క్రీమి ఈ క్రీమి రాసుకోవడానికి ప్రయాసపడుతున్నానా, నా సమయాన్ని వృధా చేసుకుంటున్నానా?
వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి డబ్బు వస్తుందని పరుగులెడుతున్నానా? వాడు వీడు ఏదో పదవిస్తాడు, ఎమ్మెల్యే పదవిస్తాడు, ఆ పదవి పదవిస్తాడు ప్రయాసపడుతున్నానా? అసలైన జ్ఞానమైన ప్రభువును వదిలిపెట్టి ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి కుమార కుమార్తె. సో కాబట్టి మనం ప్రయాసపడవలసింది, పరుగులు పెట్టవలసింది ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పొందటానికి కాదు. దేవుని బిడ్డగా నేనేం చేయాలి? నన్ను సృజించిన ప్రభుని పొందటానికి నేను ఆలోచించాలి, ఎలా పొందుకోవాలి. సొలొమోను ఎట్లా పొందుకున్నాడు? ఆయన పొందుకున్నాడు ఏమిటి? ఈ లోకంలో అన్నింటిని పొందలేదండి, అసలైనది పొందుకున్నాడు, ప్రభుని పొందుకున్నాడు. కాబట్టి దేవుడు తనకి గొప్పగా ఆశీర్వదించాడు, దేవుడు తనని గొప్ప బహుగా దీవించాడండి. ఇది సత్యము ప్రభువైన కుమారుడ కుమార్తె. మరి ఈ వాక్యం పలుకుతుంది, మనము కనుక దేవుణ్ణి పొందుకోవడంలో ప్రయాసపడి ఆయన పొందుకున్నామంటే ఆ జ్ఞానమైన ప్రభు మనకి ఏమిస్తాడండి? ఎటువంటి ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడు? వాక్యం పలుకుతుంది సొలొమోను జ్ఞానగ్రంథము 7:11 విందా. జ్ఞానము నా చెంతకు వచ్చినప్పుడు, జ్ఞానము మనం పొందుకున్నప్పుడు ఏమవుతుంది? సమస్త ప్రశస్త వస్తువులంటే శ్రేష్టమైన వస్తువులు. యేసు స్తోత్రం. శ్రేష్టమైన వస్తువులన్నీ కూడా మనకిస్తాడు. చూడండి, మన సొంత తల్లి కానీ తండ్రి కానీ మనం ఏదైనా పండగ వచ్చినప్పుడు ఏమడుగుతాం? మహా అయితే అమ్మా నాకు కొత్త బట్టలు కావాలి, మమ్మీ డాడీ నాకు కొత్త బట్టలు కావాలి డాడీ అని అడుగుతాం. అని అడిగినప్పుడు మమ్మీ కానీ డాడీ కానీ ఏం చేస్తారు? మనకు ఇస్తారు, కొన్ని ఇస్తారు, షాప్కి తీసుకెళ్తారు కొంతమంది తల్లిదండ్రులు మా అబ్బాయి కలతో నాకు తెలుసు కదా నేను వెళ్ళి కొని తీసుకొచ్చి తనకి ఇస్తాను అని కొంతమంది తలస్తారు. ఆ విధంగానే చేస్తారు. కానీ ప్రియమైన సహోదరుడు, ఆ సహోదరి, వారు మనం అడిగినది మాత్రమే ఇస్తారు. అంటే ఈ క్వాలిటీ అని మనం చెప్పం, లేదా ఈ క్వాలిటీ నాకు కావాలి, ఈ క్వాలిటీలో బట్టలు కావాలి, ఖరీదైన బట్టలు కావాలి అని మనం అడగము. మమ్మీ నాకు ప్యాంటు షర్ట్ కావాలి, మమ్మీ టీషర్ట్ కావాలి అని ఎన్నో అడుగుతాం. అంటే మనం అడిగినవి మాత్రమే తల్లిదండ్రులు ఇస్తారు. కానీ మన దేవుడు, మనం ఎప్పుడైతే జ్ఞాని అయిన ప్రభువును పొందుతామో, మన పొందిన జ్ఞానం మనకి ఏమిస్తుందంటే మొదటిగా ప్రశస్త ఉత్తమమైన వస్తువులు ఇస్తుందంట. హల్లెలూయా. ఏమిటే ప్రశస్తమైన వస్తువులు అంటే శ్రేష్టమైనవి, బెస్ట్ థింగ్స్ ఇస్తాడు దేవుడు. అది ఎప్పుడు జరుగుతుంది? నీలో నువ్వు ప్రభుని పొందుకోవాలి, ప్రభుని పొందటంలో నువ్వు ప్రయాసపడాలి, అప్పుడు దేవుడు నీకు శ్రేష్టమైనవి ఇస్తాడు, బెస్ట్ ఇస్తాడు నీకు. అందరికంటే మీ అన్నదమ్ములకు, మీ అక్కచెల్లెలకు, మీ తోబుట్టువులకు, మీ స్నేహితులకు ఇవ్వలేని గొప్ప వస్తువులు నీకు ఇస్తాడు. యేసు వందనం. సో రెండవది ఏం చేస్తాడంట? బహు సంపదలు కూడా మనకిస్తాడండి. యేసు వందనం. మొదటిగా శ్రేష్టమైన వస్తువులు మనం పొందుతాం, రెండవది సమస్త సంపద మనకిస్తాడు దేవుడు. సంపదలన్నీ మనకే. మనం ఎక్కడెక్కడ పరిగెట్టిన అవసరం లేదండి. మనం పొందుకున్న జ్ఞాని అయిన ప్రభువుని మనం పొందుకున్నప్పుడు ఆ జ్ఞానం మనలో ఉండేమో ఏం చేస్తుంది? మనకి ఏమేమి కావాలో వాటినన్నిటి కూడా బెస్ట్ థింగ్స్ ఇస్తుంది మొదటిగా. రెండవది సకల సంపదలు, అంటే ఎవరికి ఇవ్వాలని సంపద దేవుడు మనకి ఇస్తూనే ఉంటాడు. వద్దన్నా కొలిది ఇస్తూనే ఉంటాడండి. సో గొప్ప ధనవంతుడిగా దేవుడు మనం చేస్తాడు. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడా, సహోదరి, అందుకనే ఈరోజు సువిశేష పట్టణంలో ఒక యువకుడు వచ్చి, ప్రభువా నేను పరలోకం చేరాలయ్యా, దానికి నేనేం చేయాలో చెప్పండి అన్నాడు. ఎలాగొచ్చాడంటే పరుగెట్టుకుని వచ్చాడంటే వాక్యం పలుకుతుంది. అక్కడ చూస్తే మొదటిగా యేసు ప్రభు అలాగే వెళుతున్నప్పుడు ఈ యువకుడు ప్రభుని చూడగానే పరుగెత్తుకుని వెళ్ళి మోకరించి ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడంటే, అయ్యా నేను పరలోకం చేరాలి, నేనేం చేయాలి చెప్పండి. దానికంటే ప్రభు అన్నాడు, అయ్యా మోషే ద్వారా దేవుడిచ్చిన జ్ఞానం, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నీ పాటించాలని తెలియదా అన్నాడు. అప్పుడు యేసే అన్నాడు, అప్పుడు ఆ వ్యక్తి అన్నాడు, యువకుడు, ప్రభువా నేను చిన్నప్పటి నుంచి వీటిని పాటిస్తున్నానయ్యా, ఇంకేదైనా ఉంటే చెప్పండి అయ్యా అన్నాడు. అప్పుడు ప్రభు తన హృదయాన్ని గమనించాడు. నా సహోదరుడు, ఆ సహోదరి, మన స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, అక్కచెల్లెలు కావచ్చు, ఎవరైనా కానీ మనతో నడిచేవారు, మనతో ఉండేవారు, వారికి మన హృదయములు ఏముందో తెలియదండి.
వాళ్ళు ఏం చూస్తారు, మన ఫేస్ డల్గా ఉంది అనుకో, అరే ఎందుకు డల్గా ఉంది ఈరోజు ఫేస్ అని అంటాం. ఉదాహరణకి వినోద్ బ్రదరు, ఆయన ఫేస్ డల్గా ఉంది అనుకో, బ్రదర్ ఎందుకు డల్గా ఉంది, వై ఆర్ యూ డల్ అని అడుగుతాం. కానీ తన హృదయంలో ఏ బాధ ఉంది, ఆనందంగా ఉన్నాడా దుఃఖంగా ఉన్నాడా, ఐ డోంట్ నో, నాకు తెలియదు. కానీ ఎవరికి తెలుసండి, మన దేవునికి మాత్రమే తెలుసండి. ఆయన హృదయ ఆలోచనలు ఎరిగినవాడు. ఆయనకి రెండు తెలుసు, ఏమిటి, బయట తెలుసు లోపల కూడా తెలుసు. ఎందుకంటే ఆయన మన సృష్టికర్త, ఆయన మన సృష్టికర్త. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మనం తెలుసుకోవాల్సిన సత్యం ఏమిటంటే దేవుడికి సమస్తము తెలుసు. ఆ యువకుడు అనుకున్నాడు, దేవుణ్ణి మనుషుల వలె నేను కూడా పల్టీ కొట్టవచ్చు, నేను కూడా ఆయనకి ఏదో చెప్తే ఆయన ఊరుకుంటాడు అనుకున్నాడు. కానీ దేవుడిని అడిగితే ఆయన ఏమన్నాడు తెలుసా, అయ్యా నీలో ఒక లోటు ఉన్నది, నీలో ఒక లోటు ఉన్నది, ఆ లోటు వలన ఆ లోటు నువ్వు తొలగిస్తేనే నువ్వు పరలోకం వెళ్తావు అన్నాడు. వాక్యంలో విందాం ఒక నిమిషము. లోక మార్కు సువిశేషము 10:21 చదవండి. అప్పుడు యేసయ్యమన్నాడు, యేసు అతని వంక ప్రేమతో చూచి అయితే నువ్వు చేయవలసినది ఇంకో ఒక్కటి ఉన్నది. ఒకటి నువ్వు చేసావు, ఏమిటది, ఆజ్ఞలన్నీ పాటించావు, సూపర్, వెరీ గుడ్. కానీ ఇంకొకటి చేయాలి, ఏమిటది, నీవు వెళ్ళి నీకు ఉన్నదంతయు యచ్చించు పేదలకు కూడా దానము చేయి, వచ్చి నన్ను వెంబడింపుము. చూడండి ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇక డైరెక్ట్గా యేసయ్య చెప్తున్నాడు. తన హృదయాన్ని గమనించాడు దేవుడు, తనలో లోటు ఏమున్నదో దేవుడు గమనించాడు. మన హృదయంలో లోటు ఏమున్నది, మన హృదయంలో బాధ ఉన్నదా, కష్టం ఉన్నదా, సమస్య ఉన్నదా, దుఃఖం ఉన్నదా, అన్నీ కూడా మన చుట్టుపక్కల వారికి తెలియదు. కానీ దేవుడు గమనిస్తున్నాడండి, ఆయనకి తెలుసు సమస్తం. అందుకని ఈరోజు రెండో పట్టణం ఏం పలుకుతుందండి, 13 చదవండి. ఈరోజు రెండో పట్టణంలో 13 చూస్తూ ఉన్నాం, 4:13. దేవుని వద్ద నుండి దాచగలిగినది ఏదియును లేదు. సర్వసృష్టియందు అంతయును ఆయన కంటికి సుస్పష్టమే. అంతయు ఆయనకి తెలుసండి. సురేష్ ఫాదర్ గారికి తెలియదు నీలో ఏమున్నదో, నీ హృదయంలో ఏమున్నదో. క్రిస్తరాజ్ స్వామికి తెలియదు నీ హృదయంలో ఏమున్నదో. దైవ సేవకులు ఎవరికి కూడా నీ హృదయంలో ఏమున్నదో ఎవరికి తెలియదు. కానీ ఒక వ్యక్తికి తెలుసు నీ హృదయంలో ఏమున్నదో, ఆయన యేసయ్యా. ఒక దేవునికి మాత్రమే మన హృదయంలో ఏమున్నదో తెలుసండి. అందుకే వాక్యం పలుకుతుంది, సమస్తము ప్రభునికి స్పష్టం, ఆయన దగ్గర నుంచి మనం ఏమీ దాచలేమండి. ఇది సత్యం. సో కాబట్టి యువకుడు దాచలేకపోయాడు, అనుకున్నాడు తనలో ఉన్న లోటు ఎవరికి తెలియదు అనుకున్నాడు. కానీ యేసయ్యమన్నాడు, ఒక్కటి నీలో ఉన్నదండి. ఒక్క లోటు ఏమిటి, నీకున్న ఆస్తే నీకు ఆటంకంగా ఉన్నది. నీకున్న ఆస్తిని నువ్వు విడిచిపెట్టు, అప్పుడు నువ్వు రాజ్యంలోనికి రాగలుగుతావు. ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఇంకా ముందుకు చదివితే సువిశేష పట్టణంలో దేవుడు ఎందుకని ఆయన ధనము ఆటంకంగా ఉన్నది, ఆ ధనాన్ని నువ్వు వదిలిపెట్టు, ఆ ధనాన్ని నువ్వు పేదలకు పంచి, అప్పుడు మాత్రమే నువ్వు నా రాజ్యంలో ప్రవేశిస్తావు, అప్పుడు మాత్రమే నువ్వు దీవించబడతావని ఎందుకు అన్నాడంటే, వాక్యం పలుకుతుంది 25 చదవండి బ్రదా. ధనవంతుడు దేవుని రాజ్యమున ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జంలో దూరిపోవుట సులభము అనెను. చూడండి, ఒంటి పెద్దగా ఉంటుంది, సూదేమో చిన్నగా ఉంటుంది. అంటే ఏంటి, ఆ చిన్న రంధ్రంలోకి ఇది పట్టినా పట్టవచ్చు ఒంటె. అంటే అంత సులభం. కానీ ఎవరికి కష్టం దేవుని రాజ్యం వెళ్ళడం అంటే, ధనవంతుడికి చాలా కష్టమండి. ఎందుకు కష్టమో తెలుసా, వాక్యం పలుకుతుంది, నీ హృదయం ఉన్న చోటనే, సారీ, నీ సంపదలు ఉన్న చోటనే నీ హృదయం ఉండును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యువకుడు ఎవరిని పొందుకోవడంలో ప్రయాసపడాలి, జ్ఞాని అయిన ప్రభుని పొందుకోవడంలో ప్రయాసపడాలి. కానీ తన జీవితాంతం దేనికోసం ప్రయాసపడ్డాడంటే, ధనమును సంపాదించాలి, ధనమును కూడబెట్టుకోవాలి, ధనమే కావాలి, ధనమే సర్వస్వం, ధనమే నన్ను కాపాడుతుంది. ధనాశ కలిగి జీవించాడు ఆయన. ధనం ఉంటే చాలు, నేను దేన్నైనా కొనగలను.
కానీ ఆయనకి తెలియంది ఏంటో తెలుసా, ఒక్కటి మాత్రం కొనలేమండి మనం డబ్బుతో. ఏమిటి? దేవుని రాజ్యాన్ని కొనలేం, పరలోకాన్ని కొనలేం డబ్బుతో, దేవుని కొనలేం డబ్బుతో, దేవుని ఆశీర్వాదం డబ్బుతో కొనలేమండి. ఈ లోకంలో చాలామంది ఆలోచించేది అదే, నా దగ్గర డబ్బు ఉందండి ఎంత కావాలి చెప్పు ఇవ్వు, నేను ఫ్లైట్ కొంటాను. మొన్న ఒక ఫిల్మ్ స్టార్ 3 కోట్లు పెట్టి ఒక కారు కొన్నాడండి. సో డబ్బు, ప్రియమైన సహోదరుడా సహోదరి, ఆ 3 కోట్లు ఉంటే ఒక ప్రాంతాన్ని దత్త తీసుకోవచ్చు. అంటే తప్పని చెప్పట్లేదు, కానీ ఎవరి డబ్బు వాళ్ళ ఇష్టము ప్రియ సహోదరుడా సహోదరి. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ధనాన్ని దుర్వినియోగం చేసుకోవడం కాదు. దేవుడు నన్ను ధనవంతుడిగా ఎందుకు చేశాడండి? నా తోటి సహోదరి సహోదరుని ఆదుకోవడానికి, వారికి సహాయపడటానికి దేవుడు నాకు ఈ ధనం ఇచ్చాడు తప్ప విచ్చలవిడిగా తిరగడానికి, నా దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా నా స్వార్థం కోసం ఉపయోగించడానికి కాదు. చాలామంది భూమిలో దేవుని బిడ్డలు ఉన్నారు, చాలామంది ఫిలిం స్టార్స్ కూడా వారికి దేవుడిచ్చినటువంటి ధనాన్ని పరులతో పంచుకోవటం చేస్తున్నారు. అందుకనే దేవుడు వారిని బహుగా ఆశీర్వదిస్తున్నాడండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి ధనము నాది కాదు, ఆయన రాజ్యానికి నేను ఉపయోగించడం నేర్చుకోవాలి. కానీ ఇది చేయట్లేదు ఈ వ్యక్తి, యువకుడు. దేవుడు తనకి ఇచ్చిన డబ్బు అంతా కూడా కూడబెట్టాడు, ఎంతవరకు వచ్చేసిందనమాట, అంత ఫుల్గా సంపాదించాడు. డబ్బు మీద డబ్బు, డబ్బు ఆశ చూడండి. ఆయన ఏం చేశాడు తెలుసా? ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు ఏదో పై పైకే, కానీ హార్ట్ఫుల్గా ఆజ్ఞలు పాటించలేదు. హార్ట్ఫుల్గా ఆజ్ఞలు పాటించేవాడు ఏం చేస్తాడు? తనకున్న ధనాన్ని పరులతో పంచుకుంటాడు, వారికి సహాయం చేస్తాడు, వస్త్రాలతో వస్త్రాలు కొనిస్తాడు, ఆహారం అయితే ఆహారం ఇస్తాడు, డబ్బు అయితే డబ్బు ఇస్తాడు. అంతే, తను కూడు పెట్టుకునేవాడు కాదు. అందుకే వాక్యం పలుకుతుంది, ఈ ధనాశ అంటే ఆశ ఉండొచ్చండి ధనం మీద, కానీ అత్యాశ ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అత్యాశ ఏం చేస్తుంది అంటే ధనం పిచ్చోళ్ళని చేస్తుంది, డబ్బు పిచ్చోళ్ళని చేస్తుంది. అంటే డబ్బు మీద పిచ్చి, వాళ్ళకి పడుకున్నా డబ్బే కనబడుతుంది, కూర్చున్నా డబ్బే కనబడుతుంది, ఎటు వెళ్ళినా డబ్బే 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 డబ్బే. సో డబ్బు వల్ల, డబ్బు మీద ఆశ వల్ల మనం పరలోకం చేరలేమండి. డబ్బు మీద ఆశ దేవుని ఆశీర్వాదాలను మనకి ఆపివేస్తుంది. మనకి ఎవరి మీద ఆశ ఉండాలి? ప్రభువు మీద ఆశ ఉండాలి. ఆ ప్రభు మనతో ఉంటే సమస్తము ఆయన మనకిస్తాడు. పేదవారిని ధనికుడిగా చేస్తాడు, దరిద్రులను గొప్పవారుగా చేస్తాడు. ఆయన పొందుకోడంటే చాలు మనం. సొలొమోను చెప్పాడు కదా, బంగారం వేస్ట్, డబ్బు వేస్ట్. బంగారం అంటే ఒక ముద్దలాంటిది, ఇసుక ముద్దలాంటిది, పనికిమాలినది, వేస్ట్ అది. కానీ ప్రభువుని పొందామంటే ఏమవుతుంది? ఆయనే మనల్ని ధనవంతులను చేస్తాడని ఆయన పలికిన్నాడు. కాబట్టి ప్రియమైన సహోదరుడా సహోదరి, ఈ సత్యాన్ని తెలుసుకొని ఈ దీపావళి పూజలో ప్రత్యేకంగా ప్రార్థించుకుందాం. ఆమెన్. విశ్వాసంగ్రహము పరలోకమును భూలోకమును సృష్టించిన అతని యొక్క పుత్రుడు మన యొక్క నాదురైన జయసుకున్నాను. ఇతర పవిత్ర ఆత్మను నా గర్భమే కన్యమైన పుట్టను. పోన్ ప్రతికారంలోనే పాటుపడి శిలే మీద కట్టుబడి మరణం పొంది సమాధానించబడను. పాతాల మీకు దిగి మూడవ నాడు చనిపోయిన వారు లేచును. ఫలం ఎక్కి సర్వశక్తి కలాపితే నా సర్వేసిన కుప్పను కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించి వాళ్ళకుని చనిపోయిన వాళ్ళకుని తీర్చేడుకు వచ్చును. పవిత్ర ఆత్మను సృజిస్తున్నాను. పరిశుద్ధ తోలకు సభను పునీత వార సంబంధ ప్రయోజనం సృజిస్తున్నాను. పాపమని సృజిస్తున్నాను. శరీరం సృజిస్తున్నాను. నిత్య జీవము సృజిస్తున్నాను. ఆమేన్. అర్పణ గీతం. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెంతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లెంతును? ఏడాది దూడలనా, వేడాది పొట్టేలనా, వేలాది దూడలనా.
నీవు చేసిన ఉపకారములకు నేనే మెచ్చెల్లుతును. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించిన ఈ బలి సర్వశక్తి కల్పితైన సర్వేశ్వరునికి అంగీకారమగట్ల ప్రార్థింపము. మన ప్రజల కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనం కొరకును, మీ కలము ద్వారా ఈ పని స్వీకరింపగాక. ఓ ప్రభువా, నీ విశ్వాసుల ప్రార్థనను వారు సమర్పించే అర్పణలతో పాటు దయతో స్వీకరించుము. భక్తితో మేము నిర్వహించే పవిత్ర బలి మమ్మ స్వర్గ మహిమలోనికి నడిపించునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉందురుగా గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట న్యాయము. ప్రభువైన దేవా పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణాదాయకము. ఎలయనా, క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరకు భాగము నొసగితివి. అతడు దైవ స్వభావము కలిగియున్నను తనను తాను రిక్తును చేసుకొనెను. సిలువయందు దారవోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున సర్వము కంటెను అత్యున్నత గౌరవమునకు పాత్రుడై అతనిని విధేయించు వారందరిని నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోను, అతి దూతలతోను, భద్రాసనులతోను, అధిపతులతోను, పరలోక దళములన్నిటితోనూ ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతమో స్తుతించుట ఎట్లనగా. అధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. కళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నాం. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, మహోన్నతమునా హోసానా, 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 హోసానా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవయ్యా, సర్వ పవిత్రతకు ఓటయు నీవే. కావున తండ్రి, నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచమని బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసు క్రీస్తుని యొక్క శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తానిష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకు ఇచ్చిచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకుని భుజింపుము. ఇలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనాంతరము పాత్రమునందుకొని మరలా కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచూ ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇలయనా, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు, అనేకుల కొరకు, పాప పరిహారమునకై
దారవోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. జయ స్వామి. మరణం ప్రకటించము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించచ్చు జీవమునసుగు అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పిస్తున్నాం. నీ సమకమును నిలచి నీకు పరిచర్య చేయటకు మమ్మలను పాత్రులుగా చేసినందుకు నీకు వేలాది వందనాలు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమునందు పాలువారుగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. ముఖ్యంగా మా ఫ్రాన్సిస్ పోపు గారిని, మా పోలంతో నగరపీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మను నీ ప్రేమయందు పరిపూర్ణను చేయుము. ఉత్తానంద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని దివ్యప్రకాశములను చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కనితలిగి మరియమాతతోనూ పునీత అపోస్తలతోనూ ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. అందరము లేచి నిలబడి ప్రభు నేర్పించిన పరలోక ప్రార్థనను రెండు చేతులు చాచి జపించదము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమున నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మానవునికి కావలసిన ఆనందమైన ఆహారము మాకు దయచేయండి. మా యొక్క తప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువాన్ని కీలను మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన పాపములను విముక్తులను చేసి అన్ని కడతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తుని యొక్క ఆగమను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభువైన యేసయ్య, మా పాపమును లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని యొక్క శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరి కొరకు ఒకరం ప్రభువిచ్చే సమాధానాన్ని తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపము పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపమును పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గారి పిల్ల, ఇదిగో యేసు ప్రభు కుమార కుమార్తె, జ్ఞాని అయిన నన్ను నీవు సంపాదించుకున్నావంటే, నన్ను నీవు పొందావంటే నీ జీవితంలో ఉన్నతమైన కార్యములు చూచెదవు, మహిమగల కార్యాలు చూచెదవని పలికినటువంటి యేసయ్య, ఆ ప్రభు ఇందుకు పిలువబడిన మనందరము ఎంతో ధన్యులము. కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభుని శరీర రక్తములు మనందరిని నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. క్రీస్తు రాజా, తేరా రాజా, ఓ ప్రేమ అవతార రూప, అంజలిలో గైకొను మా దేవా, అంజలిలో గైకొను మా దేవా,
ఓ క్రీస్తు రాజా తిరాజా ఓ ప్రేమవతార రూప అంజలిలు గైకొను మా దేవా అంజలిలు గైకొను మా దేవా ఓ క్రీస్తు రాజా తిరాజా క్రీస్తు దర్శనమిచ్చినప్పుడు అతని యథార్థ రూపమును మనము చూతుము కనుక అతని వలె అగుదుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ వైభవమును మిక్కిలి వినయముతో ప్రార్థించుచున్నాము. పరమ పవిత్రమైన నీ కుమారుని శరీర రక్తముతో మాకు ఆహారమును ప్రసాదించి మమ్ము పోషించుచున్నావు. అదే రీతిగా అతని దైవ స్వభావములో మమ్ము భాగస్థులను చేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మదేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి కాపాడునుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. తును మరియా నీడనిలు తును మాత నిన్ను వెంబడిన తును మరియా నీడనిలు తును మాత మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా నిన్ను వెంబడింతును మరియా నీ నీడనిలో తును మాతా